నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డికి ఏమైంది గోవింద నామస్మరణ చేస్తున్నారు చంద్రబాబుకి ఓటేశారా గోవిందా గోవిందా అంటున్నారు చంద్రబాబును గెలిపించారా మీ పథకాలన్నీ గోవిందా గోవిందా అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గోవింద నామస్మరణ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే దుర్గాకుమార్ గారు నమస్కారం మా సోజీ మన వీక్షకులు కూడా నమస్కారం జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది ఏం జరగడం వల్ల గోవింద నామస్మరణ చేస్తున్నారు ఏం అర్థం చేసుకోవాలి ఆ స్మరణను బట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆయన ఇచ్చిన అన్నం తింటున్నారని ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నారని ఆయన కట్టించిన ఇళ్లలో ఉంటున్నారని అంతకుముందు వాళ్ళు ఎవరో చెట్ల కింద ఉన్నారు తిండి లేదు గాలి కూడా పేల్చడం తెలియదు వీళ్ళకనే దృక్పథంతో వ్యవహరిస్తున్నాడు ఆయనతోనే సంక్షేమం వచ్చిందని ఆయన వచ్చిన తర్వాతే పరిపాలన జరుగుతుందని ఆయన వచ్చిన తర్వాతే స్కూళ్ళు ఎన్ని ఓపెన్ అయినాయి అని వ్యవస్థలు ఓపెన్ అయ్యాయి అని ప్రజలకి వైద్యం ఎన్ని తెలిసినాయి అని అనుకుంటున్నాడు అంతకుముందు నాగరికత అనేది ఆంధ్రప్రదేశ్లో లేదనేది ఆయన భావనగా చెబుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో గాలి దొరకదు నీళ్లు దొరకవు ఫుడ్ దొరకదు మీ పిల్లలకు చదువులు ఉండవు మీకు పెన్షన్లు ఉండవు మీకు ఫ్రీ గ్యాస్ బండ్లు ఉండవు మీకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఉండదు అన్నట్టుగా రకరకాల బిల్డప్లు ఇస్తున్నాడు అసలు ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన వచ్చే టైంకి పేద ప్రజలు అన్నా క్యాంటీన్లని ఐదు రూపాయలకి చక్కటి భోజనం తిన్నారు ఐదు రూపాయలు ఇంకా తక్కువ టిఫిన్లు కూడా పెట్టారు మళ్ళీ శుచిగాను రుచిగాను కూడా పెట్టారు అలాంటిది ఆయన రాగానే ఎవరైనా పేదల నోటి దగ్గర కూడితేస్తారమ్మా నిన్ను నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించింది మంచి పరిపాలన చేయమని నువ్వు మంచి పరిపాలన చేయపోయినా ఉండ పరిపాలన కొనసాగించినా కూడా చాలా అద్భుతమైన ఆదరణ నీకు దొరికేది కానీ నువ్వు అది కూడా చేయలే నువ్వు వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చావు ప్రజావేదికలో ప్రజలుండి నీ మీద దాడి చేస్తారు నువ్వు భయపడ్డావా ప్రజలంటే ఎందుకు అంత ఫోబియా ప్రజలలో పాటు నువ్వు మమేకమై పాదయాత్ర చేసావు కదా మూడేళ్ల పాటు ఎంతో చేసినప్పుడు ప్రజల బాధలు నేను చూశాను నేనున్నాను కన్నాను విన్నాను అన్నావు నువ్వు విన్నది ఇదేనా పేదల అన్నా క్యాంటీన్లు తీసేయమని ప్రజలు నిన్ను కోరారా రాగానే చేసిన పని ప్రజావేది కూల్ చేయమని నీకు ఎవరైనా చెప్పారా ప్రజలంతా మొత్తుకున్నారా ఎందుకు చేసావు నువ్వు ఈ పనులు నువ్వు తర్వాత అంతకుముందు బ్రిడ్జి కోసం కట్టిన పిల్లర్లను కూడా ఉంచకుండా బ్రిడ్జి కట్టకపోతే కట్టకపోయావు వేసిన పిల్లర్లని పొక్లైన్లు పెట్టి పీకేసేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకేం ఏం అడ్డం వచ్చినాయి నీ రహదారికి అడ్డం వచ్చినాయా నీ ఇంటికి వెళ్తుంటే అడ్డంగా ఉన్నాయని కొన్ని వందల ఇళ్ళు పీకేసావు కానీ ఈ బ్రిడ్జి పునాదులు అయితే అడ్డం రాలేదు కదా వాటిని కూడా ప్రజాధనం ఖర్చు పెట్టి పీకాల్సినంత అవసరమే ఉంది అంటే రేపు ఏదన్నా గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ అక్కడ వంతుని కడితే పలానాళ్ళు కట్టారు పలానా గవర్నమెంట్ కట్టారు నీ పేరు వస్తేనే కానీ నీ దుగ్ధా అలాగే అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టారు కాబట్టి ఉండకూడదనే కదా దుగ్ధ తర్వాత ప్రజావేదిక కట్టారు ప్రజావేదిక అనేది ప్రభుత్వ కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు చేసుకోవటానికి సభలో సమావేశాలు ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హాల్ ఎట్లాగో అలా మల్టీపర్పస్గా కట్టారు అంత విజన్ అంటే ఆ ముందు చూపుతో కడితే నువ్వు ఫస్ట్ జిల్లా కలెక్టర్ల జిల్లా ఎస్పీల సమావేశం కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నావు చాలా హుందాగా ఏర్పాటు చేసుకున్నావు అదే అది కూలి చేసిన తర్వాత మన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికార సంఘం వచ్చి వాళ్ళు నో ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది మీటింగు ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన వస్తాయి అట్లాంటి వస్తు ఉంటే వాళ్ళు పబ్లిక్ అది ప్రైవేట్ హోటల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా ప్ర ప్రభుత్వ సంబంధమైన మంచి కీలక సమావేశాలు అత్య అధికారిక సమావేశాలు ప్రభుత్వ భవనాల్లో జరిగితే ఉందాగా ఉంటుంది ప్రైవేట్ భవనాల్లో జరిగితే వాటికి శాంటిటీ ఉండదు దాని పవిత్రత ఉండదు వాటికి రహస్యాలు మెయింటైన్ చేయడం కూడా కష్టం వాళ్ళు మైక్ సిస్టమ్ అంతా వాళ్ళై ఉంటాయి ఇక్కడ మన సిస్టమ్ ఉంటుంది మన ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ వీళ్ళు పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతిదీ కూడా అట్లా ఉంటుంది అక్కడ వాళ్ళు మైక్ సిస్టమ్ను ఆడిస్తారు కానీ మన ఆడినివ్వరు అట్ట రహస్యాలు కూడా మనకి ఉండవు ఆయన ప్రతిదానికి గోవిందా గోవిందా అని ప్రజల మనసు బెదరగొడటానికి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండదని ఇప్పుడు పక్కన స్టాలిన్ గారిది అన్నా డిఎంకే తర్వాత డిఎంకే ప్రభుత్వం వచ్చింది కానీ ఆయన అమ్మ క్యాంటీన్లు అని అక్కడ జై జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు ఉన్నాయి ఆ ఫోటోతో క్యాంటీన్లు ఉన్నాయి కొత్త గెలవగానే కొంతమంది అతి ఉత్సాహం ఉన్న కార్యకర్తలు వాటిని బోర్డులు ఫ్లెక్సీలు పగలగొట్టేస్తే ఆయన మళ్ళీ అంతకన్నా మంచిగా చేయించి పెట్టించాడు కలరి ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని కొనసాగించాలి మనం ఎందుకు అమ్మ పెడితే పెట్టినండి జయలలిత గారు కూడా ఆమె కూడా ప్రజానాయకురాలే కాబట్టి మళ్ళీ వాటిని చేయించి కార్యకర్తలు కూడా హెచ్చరిక చేశాడు ఇలాంటి పనులు మీరు ఎప్పుడు కూడా చేయొద్దు మన ప్రభుత్వానికి అప్రతిష్టాన్ని వాటిని మళ్ళీ రీప్లేస్ చేశాడు ఇప్పటికీ అమ్మ క్యాంటీన్లు కొనసాగుతున్నాయి అట్లా ప్రభుత్వాలు ఏమైనా మంచి ప్రభుత్వాలు మంచి భావంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇతర ప్ర ప్రభుత్వాలు పెట్టి తీసేయరు ఇక్కడ ఐటీ పాలసీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగించింది ఎందుకంటే అందులో మీనింగ్ ఉంది మంచిది పిల్లలకి ఉపాధి కల్పిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంది తర్వాత మన దేశ ప్రతిష్ఠ రాష్ట్ర ప్రతిష్ఠని అంతర్జాతీయంగా ప్రతిబింబిస్తుంది తర్వాత దీని వలన మన పిల్లలు ఇక్కడ ఎక్స్పోజ్ అవటం వలన అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్లో ఐటీ సెక్టార్కి జాబులు తీసుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టినప్పుడు ఇక్కడ టాలెంట్ని గుర్తిస్తున్నారు గుర్తించిన టాలెంట్ని వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు ఇవాళ అమెరికాలో భారతదేశంకి సంబంధించిన ఎంతమంది ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్స్ అందులో మేజర్ పార్ట్ తెలుగు వాళ్ళు ఉన్నారు అప్పుడు ఉమ్మర ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ అది ఎంత గర్వకారణమైన విషయం అట్లాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి ఆయన అప్పటికి వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని రెండు వేలు పెంచాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ ప్రభుత్వం రాగానే అట్లా ప్రతిదీ వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి వితంతు పెన్షన్లు ఉన్నాయి తర్వాత ప్రజలకు సంబంధించిన వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నాయి హాస్పిటల్స్లో బేదలకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు పెట్టినా కూడా ఆ తర్వాత ప్రభుత్వంలో కొనసాగినాయి అట్లా ఏ ప్రభుత్వాలు కూడా మంచి ప్రజలకి సంక్షేమం ఇచ్చే పథకాలని ఎవరు తీసేయరు కాకపోతే ఈయనకేంటంటే ఇవాళ ఆయన చేసిన ఈ ఐదేళ్ల పాలన ప్రజా సంక్షేమాన్ని ఎలా అమలు చేశాడంటే వాళ్ళ తొడ మాంసాన్ని కోసి వాళ్ళకే విందుడు మాట మాటకి పన్నులు పెంచటం ధరలు పెంచటం ఇలా వచ్చిన ఇప్పుడు సపోజ్ ఆయన అప్పులు చేసాడు ఎక్కువ పది లక్షల అప్పులు చేస్తే రెండు పది పది లక్షల కోట్లు అప్పులు చేస్తే రెండున్నర లక్షల కోట్లు మాత్రం ప్రజలకి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలకి బ్యాంకుల్లో పడినాయి మిగిలిన ఏడున్నర లక్షల కోట్లకి సరైన లెక్కలు లేవు పొద్దులు లేవు దుర్వినియోగం జరిగినాయి అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆడిటర్ కంట్రోలర్ అంటే ఆడిటర్ జనరల్ పట్టుకున్నారు తర్వాత పద ప్రా పోలవరం లాంటి మేజర్ ప్రాజెక్ట్ని పట్టించుకోకుండా వదిలేసావు నువ్వు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో నువ్వు బిల్లులు ఇవ్వకపోవటం వలన వైద్య పరికరాలు కానీ మందులు సప్లై చేసే కంపెనీలు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి ఈ విధంగా ప్రజలకు సంబంధించిన నువ్వు చేసిన దానికన్నా కూడా నువ్వు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసిన నాలుగు రెట్లు ఎక్కువ కల్తీ మద్యం అంటే నాశిరకం మద్యం సప్లై చేసి ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నావు వాళ్ళ ఆరోగ్యాలతో ప్ర జీవితాలతో ఆడుకుంటున్నావు అసలు ఒకటి ఫస్ట్ ఆయన మీద నమ్మకమే పోయింది అసలు మద్యపాన నిషేధం కనుక నేను అమలు చేయకపోతే నువ్వు ఓటుకే రానన్నావు కానీ ఇవాళ వచ్చి ఓట్లకు రావటంతో పాటు ఇతర ప్రభుత్వాలు వస్తే ఇవేవి అమలు జరగమంటున్నావు నువ్వు వచ్చి వల్లనే ఇవాళ ఈ మద్యం ఇంత నాసిరకం మద్యాన్ని ఇంత అధిక రేటు కూడా నువ్వు అమ్ముతున్నావు అదే కనుక ఏ ప్రభుత్వాలు అయినా ప్రజల ఆరోగ్యం కోసమైనా బ్రాండెడ్ మద్యం అమలు చేస్తాయి అట్లాంటిది నువ్వు ప్రజల ఆరోగ్యంతో జీవితాలతో ఆడుకునే వ్యక్తి నువ్వు ఇవాళ ఇతర ప్రభుత్వాలు వస్తే ఏమి జరగవని చెబుతున్నావు అంటే ఆయనలో అభద్రతాభావం అంత పెరిగిపోయింది తను ఎట్లయినా గెలవాలని కానీ ప్రజలకు నిర్ణయానికి వచ్చేశారు ఈయన వల్ల అవదు ప్రభుత్వం అయితే మారాలని ఓడిపోయే టైంలో ఎవరైనా ఆ అసహనం అనేది సంబంధిస్తుంది సో మరి రీజన్ ఇన్నర్ వాయిస్ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గోవింద స్మరణ చేస్తున్నారు సో చంద్రబాబుని గెలిపించారా గోవిందా గోవిందా అని లేకపోతే పథకాలు గోవిందా గోవిందా అని సో చూద్దాం శాపం పెడతాడమ్మా ఎందుకంటే ఆమె అక్కడ ఒక అన్న అన్నదాన సత్రం ఉంది కదా ఆమె పేరేంటి ఆ భక్తురాలు వెంకటేశ్వర అల్వేర్మం కాదమ్మా ఆమె పేరు ఒక అన్నదాన సత్రం ఉంది వెంకటేశ్వర స్వామి భక్తురాలు కానుండి ఆ అక్కడ చాలా నాసిరకం ఫుడ్ పెట్టడం వలన అన్నమాంబం వెంగమాంబం వెంగమాంబ సత్రంలో ఈ టైంలో అంత వరస్ట్ ఫుడ్ ఎక్కడా పెట్టలేదు వాళ్ళు అది అన్న ప్రసాదం అయినా కూడా వదిలేసి రావాల్సి వచ్చింది అలాంటివి చేయటం వల్ల ఇంకా ఇంకా పైగా ఈ నామస్ గోవింద నామస్మరణ చేస్తే ఆయన శాపం కూడా పెడతాడు అనవసరంగా ఆయన్ని బయటకు లాగుతున్నాడు ఈయన అంటే పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకుంటే మనం ఏం చేయాలి గతంలో కూడా కొన్ని ఉదాహరణలు జరిగినాయి కదా గుణపాఠాలు కూడా నేర్చుకున్నారు వాళ్ళ ఇంటి పెద్ద ఏం జరిగిందనేది మనం చూసాము సో మరి ఇప్పుడు ఈయన ఆయనతో పెట్టుకుంటున్నారో మరి ఏం జరిగిందో చూద్దామంటే రాబెట్టు రోజులు